యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ వేణు, జిల్లా 5వ అదనపు న్యాయమూర్తి హుజైబ్ అహ్మద్ ఖాన్ పాల్గొని బాలికలు, మహిళలు అత్యాచారాలు వంటి ఘటనలో వార్తలు ఎలా రాయాలో అనే అంశాలపై మీడియా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ వేణు మాట్లాడుతూ, అత్యాచార బాధితుల బాలికల పేర్లు కానీ వారికి సంబంధించిన వివరాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీడియాలో ప్రచురించవద్దని సూచించారు. అలా చేస్తే భారత శిక్షా స్మృతి 2028A జునైల్ జస్టిస్ యాక్షన్ సెక్షన్ 74 పోస్కో చట్టం సెక్షన్ 23 ప్రకారం రిపోర్టర్తో పాటు ఆ వార్తను పబ్లిష్ చేసిన సంస్థ బాధ్యులవుతారని అన్నారు. ఈ సందర్భంగా వారు రూపొందించిన పుస్తకాలు జర్నలిస్టులకు అందించారు. సస్పెక్ట్ మాత్రమే ఉన్నారా, అన్మానితుడా అనేది కూడా మనం ఆలోచించుకోవాలండి. అట్ ద సేమ్ టైం ఆ చార్జెస్ ప్రూవ్ అయ్యాయా అనేది కూడా ఆలోచించుకోవాలి. Whoever may be higher authority, man, even in the Rabosi position, the Rabosi people, Neenadu, in the Thayyus, the one, every territory owner, the one Buddha, is responsible for that. Nobody can be escaped. It's a 2 years punishment with fine. Fine up to... కాబట్టి పిల్లల నుంచి బైక్స్ తీసుకునేటప్పుడు అందరినీ ఇన్వాల్వ్ చేసి తీసుకుంటే ఒక కాంప్రహెన్సివ్ స్టోరీ అని అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం పిల్లలు కొంతమంది ముందుకు వస్తారు, సార్ మ్యామ్ మేము మా పేర్లు వేయండి, మా ఫొటోస్ వేయండి, ఎందుకంటే వాళ్ళకి ఆతురత, నా ఫోటో వస్తుంది, నా పేరు వస్తుంది న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్స్లో అని చెప్పేసి. సో అలాంటి టైమ్స్లో కూడా మనం పొలిటికల్గా, కల్చరల్గా, సోషల్గా ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, ఐడెంటిఫికేషన్ చేయడం వల్ల, వాళ్ళని గుర్తించడం వల్ల అన్న కాన్సెప్ట్ని మనం మైండ్లో పెట్టుకుని క్రిటికల్గా ఆలోచించి మనం స్టోరీస్ చేయాలండి. అట్ ద సేమ్ టైం మనం ఐడెంటిఫై చేసి